ఫ్రెండ్స్, ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ వ్యాలిడిటీ ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఒక ట్రిక్ ఉంటుంది. ఇంతకుముందు 1 రూపీ ఉండేది కాల్ ఛార్జెస్, అప్పుడు రేట్ కటర్స్ ఉంటే రేట్ కటర్స్ వేస్తే కాల్ ఛార్జెస్ తక్కువ అవుతుంది. అలాగే ఒకసారి మనం పోర్ట్ అని మెసేజ్ చేస్తే పోర్ట్ పిఓఆర్టీ స్పేస్ మొబైల్ నెంబర్ 1900కి సెండ్ చేస్తే కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చేది. వాళ్ళు చెప్తారు ఎందుకు పోర్ట్ అవుతున్నారు అంటే మనం రీజన్ చెప్పొచ్చు, ఇట్లా కాల్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయని. అప్పుడు వాళ్ళు కాల్ ఛార్జెస్ తక్కువ చేసేవాళ్ళు. అలాగే ఇప్పుడు వ్యాలిడిటీ కోసం కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా సెండ్ చేయాల్సిన నెంబర్ 1900, తర్వాత పిఓఆర్టీ అని టైప్ చేయాలి. పిఓఆర్టీ స్మాల్ లెటర్స్ అయినా పర్వాలేదు, క్యాపిటల్ లెటర్స్ పెద్ద అక్షరాలతోటి బెటర్. క్యాపిటల్ లెటర్స్ అయితే కరెక్ట్గా మనకి ఫార్మాట్ ఉంటుంది. పిఓఆర్టీ స్పేస్ మొబైల్ నెంబర్ 1900కి సెండ్ చేయాలి. సెండ్ చేసినప్పుడు మనకి పోర్టింగ్ కోడ్ వస్తుంది. అలాగే అన్ని నెంబర్స్కి వాళ్ళు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేస్తారని చెప్పలేము మనం. ఇది ఒక ట్రిక్ మాత్రమే. కంపెనీ సైడ్ నుంచి కాల్ వస్తుంది ఎందుకు పోర్ట్ చేస్తున్నారని. అలాంటప్పుడు మనం చెప్పొచ్చు ఈ రకంగా మాకు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ చేయాలి, లేదంటే మేము వేరే నెట్వర్క్ పోర్ట్ అవుతామని. సేమ్ కీప్యాడ్ ఫోన్లోనైనా అలాగే ఉంటుంది. 1900కి సెండ్ చేయాలి. పిఓఆర్టీ స్పేస్ మొబైల్ నెంబర్. అలాగే కొన్ని విషయాలు ఈ వీడియో ఎండ్లో చెప్తాను, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, ఇంటర్నెట్ అలాగే కాల్స్ అన్లిమిటెడ్ ప్యాక్స్. వాళ్ళు మాత్రం రెగ్యులర్ ప్యాక్స్ సరిపోతుంది, అదే ప్యాక్స్ కంటిన్యూ చేయొచ్చు. 35 ఏం అవసరం ఉండదు, ఎందుకంటే 35 ఎవరైతే 50, 30, 100, 200, 500 రెగ్యులర్ టాక్ టైమ్స్ మాత్రమే రీఛార్జ్ చేస్తారు, వాళ్ళు మాత్రమే 35 నుంచి 65, 95 అలా రీఛార్జ్ చేసుకోవాలి. వేరే వాళ్ళకి రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి అవసరం లేదు. అలాగే ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళు 35 రూపీస్, 28 డేస్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత 15 డేస్ గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ 15 డేస్ వ్యాలిడిటీ తర్వాత 15 డేస్ తర్వాత 15 డేస్కి ముందు ఏదైనా డెనామినేషన్ రీఛార్జ్ చేస్తే 35 కానీ 65 కానీ ఆ టాక్ టైం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎవరైతే రీఛార్జ్ చేయకుండా ఉంటారో 35 కానీ 65 కానీ వేరే వ్యాలిడిటీ డెనామినేషన్స్, 15 డేస్ దాకా ఇన్కమింగ్ ఉంటుంది, తర్వాత ఇన్కమింగ్ కూడా బంద్ చేస్తారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సిమ్ కార్డు కూడా స్టాప్ చేస్తారు సర్వీసు, ఎందుకంటే సిమ్ కార్డ్ చాలా వరకు ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు కంపల్సరీ రీఛార్జ్ చేసుకుంటే మంచిది నా సజెషన్. అన్ని సర్వీసులకి మీరు సిమ్ కార్డ్ ఇచ్చి ఉంటారు, ఆధార్కి కానీ అలాగే బ్యాంక్ కనెక్షన్స్ కానీ గ్యాస్ కనెక్షన్స్ వేరే సర్వీసులకి సిమ్ ఇచ్చి ఉంటారు. అలాగే ఈ ట్రిక్ మీరు యూజ్ చేయండి, కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా యూజ్ అవుతుందో ఈ ట్రిక్, మీకు వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అయిందా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.